మరి ఈ రోజున ప్రస్తుతం చూసుకుంటే మీరు అన్న రేసురత్నం గారు గట్టి పోటీ ఇచ్చారు ఇలా ఓకే అని, మరి ఈ రోజున జనసేన టీడీపీ పొత్తు మరి చూసుకుంటే ఓటింగ్ మళ్ళీ టీడీపీకి వెళ్లే విధంగా ఉంది కదా. టీడీపీ జనసేన పొత్తులో సాధారణంగా ఏ సామాజిక వర్గాలు వెళ్తారు? మోస్ట్లీ మనం కాపు ఓట్ బ్యాంక్ తీసుకుందాం అనుకోండి. మరి విడదల రజనీ గారు, మరి భర్త అయినటువంటి విడదల కుమారస్వామి గారు, ఆయన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. మరి కుమారస్వామి గారు గత 11 సంవత్సరాల క్రితమే ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గార్డెన్స్లో ఒక ఐటీ సంస్థని స్థాపించి సుమారుగా 1000 మందికి పైగా ఉపాధి కల్పించారు ఆ సంవత్సరంలో. అంటే కుమారస్వామి గారు ఎవరు అనేది ఇక్కడ అందరికీ తెలుసు. అదే సామాజిక వర్గానికి కూడా కుమారస్వామి గారు ఎవరో తెలుసు. అదే సామాజిక వర్గానికి కుమారస్వామి గారికి ఎంతో సపోర్ట్ ఉంది. సో రజనీ గారి, విడదల రజనీ గారి పేరులో విడదల ఏమో కాపు సామాజిక వర్గాన్ని సపోర్ట్ చేశారు, రజనీ గారినేమో మేము బీసీలు అందరం కూడా సపోర్ట్ చేస్తాం.